రైతు భరోసాపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభిప్రాయ సేకరణ జరుగుతోంది. ఉట్నూరులో రైతులతో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు. మంత్రులు 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలో అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. అయితే రైతుల భరోసాపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పకడ్బందీగా అమలు చేసేందుకు అభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు ఆయన. మేం ఓపెన్ మైండ్తో ఉన్నాం, మాకు మేమే నిర్ణయాలు తీసుకోవాలి అనుకోవడం లేదన్నారు. ప్రతి రైతు నుంచి అభిప్రాయం తీసుకున్నాకే రైతు భరోసాను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు భట్టి. ప్రజలు కట్టే పన్నులతోనే రైతు భరోసా ఇస్తున్నాం, ఆ డబ్బుకు న్యాయం చేసేందుకే ఈ వర్క్షాప్లు నిర్వహిస్తున్నామన్నారు. 100% న్యాయబద్ధంగా రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు భట్టి.